దేవుడు ఊరి మీద చెప్పినట్టుందిరా నువ్వు అంటే ఇట్టమని. రంగులెత్తుకున్న తెల్ల రంగులవుదాం, పూలు కప్పుకున్న కుమ్మలల్లి ఉందా, ఆకు చాటునున్న పచ్చి పిందలవుదా, మట్టి లోపలున్న చెంట వేరలవుదా, ఎవ్వరి కంటి చూపు చేరలేని ఇక్కడ మన జంట ఉసురాని చోటున పద నువ్వు నేనుందా. మధ్యాహ్నం పడిందా? ఏమైంది? రాత్రి కళ్ళొక్కొచ్చావు, కోళ్ళ తొక్కిచ్చాను. అదేంటి తప్పు రాయేశావు? ఐ లవ్ యూని కదా రాయాలి. మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేశా. లవ్ యూ ఐ, అప్పుడు యూఐలా పక్క పక్కనే ఉండొచ్చు కదా. బ్రష్? నేను రోజు ఈ బ్రష్ తోనే బ్రష్ చేస్తా, రేపటి నుంచి నువ్వు కూడా దీంతోనే చేయాలి. తేనె పట్టులోన తీపి గుట్టు ఉంది, వలలు తప్పించు కెళ్ళు మీనాల పైనాల కొంటే కోణాలు తెలుసుకుందాకల చూపుల్ని ఎట్టా తప్పించు కెళ్ళాలు కొత్త పాఠాలు నేర్చుకుందా, అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం, లేని చోట ఒక్కరవుదాం, ఈ క్షణం విడి విడిగా లేమందా. పూలు కప్పుకున్న కొమ్మలల్లి ఉందా, గాలిని మూట కడదాము, మన జాడ తెలిపి నేలను పాతే పెడదాం, చూస్తున్న సూర్యుని చిల్లంతర్లో దీపాన్ని చేసి చూరు కెలాడదీతా, సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూత పెడదా, నీతో ఉండడం కోసం చేయని చిన్ని పాటి మోసం, నేరమే కాదే ఇది మన కోసం. ఆసి చూడు చూడు, నీ పక్కన కూర్చుంటే చెవట్లు ఎలా పట్టేస్తున్నాయో. రాయిలోన శిల్పం దాగి ఉండునంట, శిల్పి ఎదురైతే బయటపడునంట, అర్థం ఎక్కడున్నా ఆ వైపు వెళ్ళకంటా, నీలో ఉన్న నేనే బయట పడిపోతా, పాలలో ఉన్న నీటి బుట్టులాగా, నీళ్ళలో దాగి ఉన్న బెట్టులాగా, నేనిలా నీ లోపల దాక్కుంటా. ఆసి రేపటి నుంచి 3 రోజులే నేను కలవను. నువ్వు రాకపోతే నేనేమైపోవాలి? నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను, అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? హలస 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 హలస